ఈ ఏడాది మా సాధారణంగా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది మార్చి థర్టీ ఫస్ట్ తర్వాత ఏప్రిల్ నుంచి బిగినవద్దు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది కాబట్టి అక్టోబర్ కూడా అయిపోయింది కాబట్టి నవంబర్ దగ్గరకు వచ్చేస్తున్నాం కాబట్టి అక్టోబర్ దగ్గరకు వచ్చేసాం కాబట్టి లెక్క క్లియర్గా ఉంటుంది ఇప్పుడు తొలి ఆరు నెలల పన్ను వసూళ్లలో అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ ఆరు నెలలను కౌంట్ చేస్తారు వీటికి సంబంధించి లేటెస్ట్గా తొలి ఆరు నెలల పన్ను వసూళ్ళలో ఇరవై నాలుగు శాతం వృద్ధి నమోదైంది ఇది అత్యంత కీలకమైనటువంటిది విషయాన్ని కేంద్ర పన్నుల విభాగమే చెప్పింది కార్పొరేట్ పన్నుల్లో పదహారు పాయింట్ ఏడు నాలుగు శాతం వ్యక్తిగత ఆదాయ పన్నుల్లో ముప్పై రెండు పాయింట్ మూడు శాతం వృద్ధి నమోదైందండి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటి నుంచి అక్టోబర్ ఎనిమిది మధ్య ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూలైనవి రిఫండ్ల సర్దుబాటు తర్వాత ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏడు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లుగా నమోదైనట్టు పన్నుల విభాగం ప్రకటించింది క్రిత ఏడాదితో పోలిస్తే ఇది పదహారు పాయింట్ మూడు శాతం వృద్ధి చెందినట్టు చెప్పింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో పేర్కొన్న ప్రత్యక్ష పన్నుల అంచనాల్లో ఇది యాభై రెండు పాయింట్ నాలుగు ఆరు శాతానికి సమానం అని పేర్కొంది ఏప్రిల్ ఒకటి నుంచి అక్టోబర్ ఎనిమిది మధ్య ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల కోట్లు రిఫండ్ చేసినట్టు తెలిపింది ప్రతి పోలిస్తే పెరిగింది విషయాన్ని స్పష్టం చేసింది